మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేటివి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పుంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేటివి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కే మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి, ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి 1st చాప్టర్ శిశు వికాసము, 2nd వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ వీడియోస్లో నుంచి మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. 28th సెషన్ సంబంధించి మధ్యాహ్నం సంబంధించినటువంటి సెషన్ 2 సంబంధించినటువంటిది చూద్దామండి. క్వశ్చన్స్ 1st క్వశ్చన్ చదువుదాం. పై పద్యంలో సజ్జనులకు దేంతో పోల్చాడు, సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? పద్యం ప్రకారం మిరేము గింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడ లోన జురుకు చురుక్కుమనను. అంటే మిరియం గింజ చూడడానికి నల్లగా ఉంటుంది, కొరికి చూసినామంటే కనుక చురుక్కుమంటుంది, అంటే మనకు చాలా ఘాటుగా ఉంటుంది కదా. సజ్జనుల గలవారి సారా మిట్లుండరా, విశ్వదాభిరామ మినురవేమ. వీళ్ళ యొక్క స్నేహం కూడా ఇలా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. పై పద్యంలో సజ్జనులను దేంతో పోల్చాడండి? మిరియపు గింజతో పోల్చాడు, ఆప్షన్ 2. సజ్జనుల స్వభావం ఎలా ఉంటుందని చెప్పాడు? సజ్జనుల గలవారి సారా మిట్లముండురా, ఆప్షన్స్ మేధా సంపత్తితో ఉంటుంది అని. ఓకే, మేధా సంపత్తితో ఉంటుంది అని, ఆప్షన్ 4. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది, అంటే ఏది అని. తనికెళ్ళ భరణి గారు రచన కానిదేది? తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేష ప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసింహ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటాలు రాశారండి. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కరోకో మొదలైన నాటకాలు కూడా రచించారు. శభాష్ రా శంకర, ఆటగతరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఏది? ఇక్కడ ఇచ్చారు చూడండి ఆప్షన్స్లో. ఆప్షన్ 2 శభాష్ రా శంకర, ఆటగతరా శివ. ఇది మనకు తనికెళ్ళ భరణి గారు రాసినటువంటిది ఒక మకుటంతో ఏది అంటే కింది దానికి. ఇంకోటేంటి, తనికెళ్ళ భరణి గారు రచన కానిది ఏది అన్నారు. అద్దెకొంప అనేది ఈయన రచన, ఇక్కడ ఇచ్చారు. చల్చల్ గుర్రము ఈయన రచనే. కొక్కరొక్క అనేది ఈయన రచనే. గృహప్రవేశం కాదు, ఆప్షన్ 3. ఇక్కడ ఇవ్వలేదు మనకి ఆప్షన్ 3. తేనెల తేటల మాటలతో పాట ఉంది కదా, మనకు గే రచయిత ఎవరు? తేనెల తేటల మాటలతో గ్రే రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఇందిరాగంటి శ్రీకాంత్ శర్మ గారు. సాల్వము అను పదానికి అర్థము, సాల్వము అంటే డేగ్ అండి, ఆప్షన్ 2 అండి, డేగా అని అర్థం. ప్రతీక పదానికి పర్యాయ పదాలు, ప్రతీకగా అంటాం కదా చిహ్నంగా, గుర్తుగా. ఓకే, ఆప్షన్ 2. దరి పదానికి ప్రకృతి పదం, మామూలుగా దరి అనేది ఏంటి వికృతి పదము, దీనికి ప్రకృతి పదం ఏది? తీరం అనేది ప్రకృతి అయితే దరి అనేది వికృతి. పక్షి మబ్బు బాణం పదాలు దీనికి నానార్థాలు, పక్షి మబ్బు బాణం అనే పదాలు వేటికి నానార్థాలు క్రింది వాణిలో? ఆప్షన్ 1 అండి, విహగము. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది, ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. కన్నుల పండుగ అనేది ఏంటంటే మనకు జాతీయం అన్నమాట. ఆప్షన్ 4 చూడడానికి చాలా చక్కగా ఉంది అని చెప్పి. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది? పొడుపు కథ. జీవికే పుట్టిందండి, చలనం ఉండదు అన్నమాట. ఏంటంటే గ్రుడ్డు.
జీవికి పుడుతుంది, అప్పుడు చలనం ఉండదు కదా, అది పొదిగి తర్వాత పిల్లయి పగలగొట్టుకొని వస్తుంది. కాని అన్న పదం ఏ భాషా పదం? మామూలుగా క్రియ అంటే ఏంటి? పని అనేది తెలపాలి. విశేషణం అంటే జాతి గుణము లక్షణం తెలపాలి. అవయవం అంటే లింగ వచన భేదాలు అనేటివి ఏమి ఉండవు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. అందున్ నన్ ప్రత్యయాయు ఏ విభక్తికి చెందినవి అంటే సప్తమి విభక్తికి చెందినవి. కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం. కళాకారి కాదు కళాకారిణి. ఆప్షన్ 3. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము అంటే ఫుల్ స్టాప్ అన్నమాట. వాక్యం చివరిలో ఉంచుతాం, వాక్యం మధ్యలో కామాను ఉంచుతాం. క్రింది వాణిలో నిత్య ఏకవచనం, ఎప్పుడూ అది ఏకవచనంగానే ఉంటుందన్నమాట. నిత్య ఏకవచనం అన్నమాట, బహువచనంలోకి మార్చలేము. ఇత్తడి, ఆశ ఆశలు రాయొచ్చు. పరుగు పరుగులు, వడ్లు అనేది ఏంటంటే నిత్య బహువచనం. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇస్సెత్ ఇయ్యే ఊ, దీన్ని మనం కలిపితే ముందు ఏదైతే ఉందో దాన్ని మనము అక్షరంగా రాసుకుంటాము. అంటే మనకు సారీ ఇది ఉంది కదా, మనము రాసుకుంటాం. ఇక్కడ ఊ ఉంది కాబట్టి సో సు. దీని పక్కన మధ్యలో ఉండటాన్ని ఒత్తులుగా రాసుకుంటాం అన్నమాట, తావొత్తు యావొత్తు. సో ఆప్షన్ 2. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. అంగిలిని తాకుతూ పలికేటివి ఆప్షన్ 1 అండి, మూర్ధన్యాలు. ఈ కంఠం కాడ పలికేటివి ఇవైతే మనకు, ఓష్ఠ్యాలు అయితే పెదాలతో పలికేటివి. సీతమ్మ పదంలోని సంధి. తాళవ్యాలు అంటే ఇక్కడ మనకు బుగ్గ కాడ వస్తాయన్నమాట. సీతమ్మ పదంలోని సంధి, సీతా ప్లస్ అమ్మ, సీతమ్మ అత్వసంధి. అమ్మ అనేది మనకి తెలుగు పదం అన్నమాట. సో ఇవన్నీ మనకు అత్వసంధి కిందికి వస్తాయి. కవీశ్వరుడు పదాన్ని విడదీయము. కవి ప్లస్ ఈశ్వరుడు ఆప్షన్ 1. కవీశ్వరుడు సవర్ణ దీర్ఘసంధి అండి. షష్ఠి తత్పురుష సమాసం, వర్తించే పదం. షష్ఠి అంటే యొక్క అని మీనింగ్లో వస్తుంది. తల్లి మనసు, తల్లి యొక్క మనసు. తల్లిదండ్రులు అంటే ఏంటి మనకి? ద్వంద్వ సమాసము. చతుర్వేదాలు అంటే ద్విగు సమాసము. విద్యాధనము, విద్య అనడి ధనము రూపక సమాసము. తల్లి మనసు, తల్లి యొక్క మనసు, షష్ఠి తత్పురుష. మూడు లఘువులు ఏ గణం? మూడు లఘువులు అంటే 1 1 1 ఉంటుంది. సో ఆప్షన్ 2 అండి, నగణం. మాటలు నేర్చుకున్నాం, లిపులు నేర్చుకున్నాం, పై పాదాలలో ఉన్న అలంకారం. అంతే అంటే లాస్ట్లో మనకు ప్రాస్ అనేది ఉంది చూడండి, నేర్చుకున్నాం కూర్చుకున్నాం. సో ఆప్షన్ 2. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం? ఎదుటి వాళ్ళని ఆశీర్వదించడానికి వాడతాం ఇది, ఆశీర్వాదక వాక్యం. ఆప్షన్ 2. ప్రశ్న రూపంలో ఉంటే ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యాత్మకంగా ఉంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం కదా, అవి యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆశ్చర్యాత్మక వాక్యం. అనుమత్యాత్మక వాక్యం అంటే నువ్వు లోపలికి రావచ్చు, నువ్వు అక్కడికి వెళ్ళవచ్చు, ఇలాగ అనుమతిని తెలుపుతుంది అన్నమాట. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్ ఇది, డైరెక్ట్ బిట్, సెప్టెంబర్ 8. ప్లస్ అకాడమీలో కూడా ఉందండి, అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా మనకు మెథడ్స్లో కూడా వచ్చింది. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహనీయుడు. ఇది కూడా మనకు అకాడమీలో వచ్చింది. ఆప్షన్ 1 జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది, వ్యాకరణం బోధించడం ద్వారా ప్రయోజనం కానిది అన్నమాట, అడ్వాంటేజ్ కానిది. విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, ఎస్ అంటే గ్రామర్ పాటల భాగంగా తెలుసుకుంటారు కదా. వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలు తెలుసుకుంటారు, ఎస్ తెలుసుకుంటారు. పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, అవును. అర్థం అనేది పదానికి అర్థం అనేది వాక్యం బట్టి మారుతూ ఉంటుంది, అది కూడా తెలుసుకుంటారు గ్రామర్ పాటు బట్టి. భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. లేదండి, స్ట్రక్చర్ యూజ్ చేసి రాస్తాం కాబట్టి, అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అలాగా మనకి ఇక్కడ భవిష్యత్తులో మంచి రచయితగా తయారవడానికి ఉండదన్నమాట. అంటే మనకి ఇక్కడ డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల. ఎందుకంటే గ్రామర్ పాటు, ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది కదా, ఓన్లీ బట్టి కొట్టినట్టు స్ట్రక్చర్ నేర్చుకోవడము గ్రామర్ పాటు సంబంధించి మెయిన్ ఆడ ఫోకస్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది, సొంతంగా మన ఆలోచనలకు ఉండదన్నమాట. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది,
క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది? ఆప్షన్ 4 సాధనా పరీక్షలు. ఇవన్నీ మనకు సైకాలజీ సంబంధించినటువంటివి, ఇదొకటి కాదు. బోధనా సోపానాల్లో మొదటిది, బోధన చేసేటప్పుడు నువ్వు మొదటిగా ఏది వాడతామంటే ఉన్ముఖీకరణం అండి, ఇంట్రొడక్షన్ అని చెప్తాము, ఉన్ముఖీకరణం. విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఆప్షన్స్ 3 అండి, ఉపవాచకాలు, నాన్ డీటెయిల్స్, లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు విస్తార పఠనానికి యూజ్ అవుతుందన్నమాట. అక్కడ ఏం గ్రామర్ పార్ట్స్ ఏం ఉండవు, మామూలుగా సాధారణ భాష ఉంటుంది, చదువుకుంటూ వెళ్ళచ్చు. ఇది దీంతో మనకి ఈ సెషన్ సంబంధించి 30 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి, థర్డ్ టు ఎయిత్ ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకుని, 9th ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి, 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా, ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజు మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది, ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, థర్డ్ నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1A 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి, 1000+ బిట్స్ అనేటివి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము, ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది, మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి, ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.